సో డియర్ ఫ్రెండ్స్ జావా స్క్రిప్ట్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో మనం ఇప్పుడు లెసన్ నైన్లో ఉన్నాం సో ఈ లెసన్ నైన్లో నేనేం చెప్పబోతున్నానంటే మీకు ప్రాంతసిస్లో మనం యూజ్ చేసినటువంటి పారామీటర్స్ ఈ పారామీటర్ అనేది ఐ మీన్ మనం లాస్ట్ ట్యూటోరియల్లో ఇక్కడ మీరు చూస్తున్న లాస్ట్ ట్యూటోరియల్లోని ఇన్ఫర్మేషన్ సో లాస్ట్ ట్యూటోరియల్లో మనం వన్ సింగిల్ పారామీటర్ అనేది యూజ్ చేయడం జరిగింది సో మల్టిపుల్ పారామీటర్స్ ని మనం ఎలా యూజ్ చేయాలి అనేది ఈ నైన్త్ లెసన్ లో మనం నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్ సో బి రెడీ ఓకే సో మల్టిపుల్ పారామీటర్స్ ని మనం ఎలా యూజ్ చేయాలి ఓకే సో సేవ్ చేస్తున్నాను ఇది రివ్లోడ్ చేస్తున్నాను ఒక ఎంటి హెచ్డిఎంఎల్ డాక్యుమెంట్ అనేది మనం తీసుకోవడం జరిగింది ఓకే ఇప్పుడు మళ్ళీ టైప్ చేసుకుందాం ఫంక్షన్ ఓకే ఫంక్షన్ నేమ్ ఇక్కడ సో మల్టిపుల్ పారామీటర్స్ గురించి కదా సో దీనికి ఏమనిద్దాం ఫంక్షన్ నేమ్ ఓకే ఓకే మై ఫ్రెండ్స్ అని చెప్పేసి ఇస్తున్నాను చూడండి నో ప్రాబ్లం ఏదైనా ఇవ్వచ్చు మనం ఓకే ఇక్కడ ఎఫ్ మాత్రం క్యాపిటల్ పెట్టుకుంటారు మన ఇష్టం ఓకే ఏదైనా ఇవ్వచ్చు అనమాట సో ఇక్కడ ప్రాంతసీస్ ఈ ప్రాంతసీస్ తర్వాత కర్లీ బ్రేసెస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తానంటే ఇన్ఫర్మేషన్ ఓకే ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ ఓకే ఫ్రాంతసీస్ డబుల్ కోడ్స్ సారీ టూ పారామీటర్స్ యూజ్ చేయాలనుకున్నాం కదా దాని తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది మనం రాసుకుందాం ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పారామీటర్స్ మనం లాస్ట్ టైం చూసింది ఓన్లీ టూ సారీ వన్ పారామీటర్ సో ఇప్పుడు టూ పారామీటర్స్ అనేవి మనం యూజ్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ అండ్ వై సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం ఎక్స్ని ని వైని ఎలా విడదీసాం విత్ కామా ఓకే కామాని యూజ్ చేసి మీరు మీ యొక్క పారామీటర్స్ అనేవి యూజ్ చేయవచ్చు ఐ మీన్ డివైడ్ చేయవచ్చు ఐ మీన్ సపరేట్ చేయవచ్చు ఓకే సో ట సపరేట్ చేయడానికి మనం కామాని యూజ్ చేస్తామని గుర్తుంచుకుంటే చాలు అంటే ఇలా మనం ఎన్నైనా రాసుకోవచ్చు అనమాట ఓకే ఇలా మనం ఎన్నైనా రాసుకోవచ్చు ప్రస్తుతానికి మీరు రెండింటి గురించి చూడండి మిగిలిన అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఓకే సో ఇక్కడ నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇందాక మనం రాసుకున్నట్లే ఒక స్క్రిప్ట్ అనేది రాసుకుందాం ఓకే ఐ మీన్ ఇక్కడ ఏమంటాం ఈ యొక్క డాక్యుమెంట్ డాట్ రైట్ లో మనం ఏదైతే రిజల్ట్ కావాలనుకుంటున్నామో దాన్ని ఎక్స్ ప్లస్ ఓకే ఎక్స్ అనేది ఎందుకు పారామీటర్ కాబట్టి ఓకే అంటే ఇక్కడ వేరియబుల్ లాంటిది కాబట్టి సబ్స్టిట్యూట్ అవుతుంది కాబట్టి ఎక్స్ అనేది పెట్టుకున్నాం ఇక్కడ దీనికి మాత్రం డబుల్ కోడ్స్ అనేవి యూజ్ చేయలేదు ఓకే సో ఇక్కడ డబుల్ కోడ్స్ స్పేసెస్ అనేవి కంపల్సరీగా వాడండి సో ఈస్ టాలర్ దాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే టూ పారామీటర్స్ కదా కంపారిజన్ అనేది యూజ్ చేద్దాం మనం ఓకే ఈజ్ టాలర్ దాన్ స్పేస్ ఇచ్చిన తర్వాత వై ఓకే సో అలాగే మనం ఇందాక చెప్పుకున్నాం ఒక హెచ్డిఎంఎల్ ట్యాగ్ గురించి ఏంటంది అది లైన్ బ్రేక్

ప్రోగ్రామ్ నేమ్ ఐ మీన్ సారీ ఫంక్షన్ నేమ్ మై ఫ్రెండ్స్ ఓకే ఆ తర్వాత ప్రాంతసిస్ అలాగే సెమికోలన్ ఇక్కడ చూడండి మీరు ఏ విధంగా అయితే ఇక్కడ పారామీటర్స్ ఇచ్చారో వన్ బై వన్ అలాగే మీరు ఇక్కడ వాటి యొక్క వాల్యూస్ కూడా సబ్స్టిట్యూట్ చేయాల్సినటువంటి వాల్యూస్ కూడా ఇవ్వాలి అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి కోట్స్ లో విక్కీ ఓకే సారీ విక్కీ కామా రవి ఓకే సో ఇక్కడ చూడండి ఆర్డర్లో చూసినట్లయితే విక్కీ అనేది ఎక్స్ అనేటువంటి ఈ ని సబ్స్టిట్యూట్ చేస్తుంది అలాగే వైని రవి అనేటువంటి ఈ పారామీటర్ సారీ వై అనే పారామీటర్ ని రవి అనేటువంటి ఈ వర్డ్ సబ్స్టిట్యూట్ చేస్తుంది వర్డ్ లేదా స్ట్రింగ్ లేదా టెక్స్ట్ ఏదైనా అనవచ్చు మనం ఆల్రెడీ నేర్చుకోవడం జరిగింది ఒకసారి సేవ్ చేస్తున్నాను ఇక్కడ రిజల్ట్ అనేది చూడండి సో వికీ ఈజ్ టాలర్ దాన్ రవి ఓకే సో ఎక్స్ ఈస్ టాలర్ దాన్ వై అనేటువంటిది వికీ ఈస్ టాలర్ దాన్ రవిగా మనకు సబ్స్టి సబ్స్టిట్యూట్ అవ్వడం అనేది జరిగింది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ మళ్ళీ రాసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ని మనం ఒకసారి రాసేసుకొని ఈ ఎక్స్ అండ్ వైని సబ్స్టిట్యూట్ చేస్తూ వెళ్తే మనకు మళ్ళీ మళ్ళీ ఆ రిజల్ట్ అనేది వస్తుంది ఓకే సో చూడండి ఇక్కడ మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను సో విక్కీ బదులు ఈసారి శ్రీకాంత్ ఓకే శ్రీకాంత్ ఈజ్ టాలర్ దాన్ కృష్ణ ఓకే సో అలాగే ఇక్కడ అజ్మత్ ఈజ్ టాలర్ దన్ సమీర్ సారీ సమీర్ ఓకే సో ఇలా ఇచ్చినప్పుడు చూడండి వికీ టాలర్ దాన్ రవి శ్రీకాంత్ ఈజ్ టాలర్ దాన్ కృష్ణ అజ్మత్ ఇస్ టాలర్ దాన్ సమీర్ ఇలా మనం మన యొక్క పారామీటర్స్ ఏవైతే ఉంటాయో అంటే మన ఫంక్షన్ యొక్క ఫ్రాంతీస్లోని పారామీటర్స్ ఏవైతే ఉన్నావో వాటిని మనం ఇలా వాల్యూస్ అనేవి ఎంటర్ చేస్తూ సబ్స్టిట్యూషన్ అనేది చేసుకోవచ్చు అనమాట ఓకే సబ్స్టిట్యూషన్ అనేది చేసుకొని మనం ఆ రిజల్ట్ని మనకు కావలసిన విధంగా పొందొచ్చు అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొకటి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ ఈ యొక్క బ్రేక్ అంటే లైన్ బ్రేక్ ఏదైతే ఉందో దీన్ని మరోసారి ఎంటర్ చేసినట్లయితే మీకు టూ లైన్ బ్రేక్స్ అనేవి వస్తాయి అనమాట ఓకే సో ఇలా టూ లైన్ బ్రేక్స్ ని మీరు పొందాలనుకుంటే రెండు సార్లు దీన్ని ఎంటర్ చేయవచ్చు అనమాట కానీ అవసరం ఉండదు చూసుకోండి ఒక ఫ్రెండ్ అడిగినటువంటి డౌట్ ని క్లారిఫై చేయడం కోసం నేను ఇది ఇక్కడ చూపిస్తున్నాను ఓకే సో టూ లైన్ బ్రేక్స్ కావాలనుకుంటే ఇక్కడ లైన్ బ్రేక్ అనేది లైన్ బ్రేక్ ట్యాగ్ ని మీరు రెండు సార్లు యూజ్ చేయాలి మధ్యలో యాడిషన్ సింబల్ అంటే ప్లస్ సింబల్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఓకే సో అది ఫ్రెండ్స్ ఇది మనం మల్టిపుల్ పారామీటర్స్ని సబ్స్టిట్యూట్ చేసేటువంటి విధానం అంటే ఇక్కడ చూడండి ఒక ఫంక్షన్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఓకే సో ఇలా మనం జావా స్క్రిప్ట్లో చాలా చాలా అద్భుతాలను నేర్చుకోబోతున్నాం ఓకే సో ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ ఎక్స్ వైకి బదులుగా ఏ అండ్ బిని కూడా యూజ్ చేయవచ్చు ఓకే కాకపోతే ఇక్కడ కూడా ఏ అండ్ బిని రాయాల్సిన అవసరం ఉంటుంది ఓకే ఓకే సో రిజల్ట్ ఏమీ మారలేదు సో మీరు తప్పుగా రాస్తే మాత్రం అది పని చేయకుండా పోతుంది అనమాట ఓకే సో అలాగే మనం ఇదివరకు చెప్పుకున్నట్లు ఒకవేళ మీరు ఇక్కడ క్యాపిటల్ ఏ క్యాపిటల్ బిని యూజ్ చేసినట్లయితే ఓకే క్యాపిటల్ ఏ క్యాపిటల్ బిని యూజ్ చేసి ఇక్కడ మాత్రం స్మాల్ ఏ స్మాల్ బిని యూజ్ చేశారంటే ఇంకా అది పని చేయదు ఓకే సో మీరు ఏదైతే ఇక్కడ ఎంటర్ చేశారో దాన్ని మాత్రమే యూజ్ చేయండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జావా స్క్రిప్ట్ అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ ఓకే సో అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీరు వర్డ్స్ కూడా రాసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వన్ అనుకుంటే ఇది టూ అనుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో ఇక్కడ వన్ అలాగే ఇక్కడ ఓకే సో ఇక్కడ చూడండి ఓకే వర్కింగ్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫస్ట్ వ్యారియబుల్ సారీ ఫస్ట్ పారామీటర్ అండ్ సెకండ్ పారామీటర్ ఇక్కడ ప్రాంతీస్ లో యూస్ చేసాం కదా మన ఫంక్షన్ యొక్క ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇదని చెప్పుకున్నాం అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వన్ టూని ని మనం ముందు వెనక యూజ్ చేసే అవకాశం కూడా మనకు ఇక్కడ ఉందని గుర్తుంచుకోండి ఓకే మీరు ఇక్కడే వన్ యూజ్ చేయాలి ఇక్కడ టూ యూజ్ చేయాలని ఎలాంటి రూలు లేదు మీరు ఎక్కడ యూజ్ చేస్తే అక్కడ ఆ రిజల్ట్ వచ్చేస్తుంది సో ఇది రివర్స్ అయింది చూడండి రవి ఈజ్ టాలర్ దాన్ విక్కీ అయిపోయింది ఓకే సో విక్కీ ఈజ్ టాలర్ దాన్ రవి ఉండేది రవి ఈజ్ టాలర్ దాన్ విక్కీ అయిపోయింది సో ఇది జాగ్రత్తగా గమనించండి మీకు ఏదైతే కావాలో దాన్ని మాత్రమే ఇక్కడ సబ్స్టిట్యూట్ అయ్యేలా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి పారామీటర్స్లో ఫస్ట్ అండ్ సెకండ్ పారామీటర్స్లో మీరు ఏదైతే డాక్యుమెంట్ రైట్ అనేటువంటి అంటే ప్రింటింగ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో అవుట్పుట్ ఇచ్చేటప్పుడు మీరు టూని ముందు కానీ అంటే సెకండ్ పారామీటర్ని ఫస్ట్ కానీ ఫస్ట్ పారామీటర్ని ఫస్ట్ కానీ మీరు యూస్ యూజ్ చేసుకునేటువంటి అవకాశం మీకు ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ మీరు కావాలనుకుంటే కావాలనుకుంటే ఇక్కడ కాదు కావాలనుకుంటే మీరు ఒక పారామీటర్ని ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను వన్ అండ్ వన్ మళ్ళీ మళ్ళీ యూజ్ చేశాను ఇక్కడ కానీ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడండి విక్కీ ఈజ్ టాలర్ దాన్ విక్కీ శ్రీకాంత్ ఈజ్ టాలర్ దాన్ శ్రీకాంత్ అజ్మత్ ఈజ్ టాలర్ దాన్ అజ్మత్ సో ఇలా ఉంటుంది అలాగే మీరు ఇక్కడ టూని ని కూడా మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు కదా ఓకే సో టూని ని కూడా మీరు మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఓకే సేమ్ యాజ్ యూజువల్ ఓకే కేస్ సెన్సిటివ్ క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయాలంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే రవి ఈజ్ టాలర్ దాన్ రవి కృష్ణ ఈజ్ టాలర్ దాన్ కృష్ణ సమీర్ ఈజ్ టాలర్ దాన్ సమీర్ సో ఇలా మనం మనకు కావాల్సినటువంటి పారామీటర్ని ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు అలాగే ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు ఇలా రకరకాల ఉపయోగాలను మన రిక్వైర్మెంట్ని బట్టి మనం వాటిని వాడుకునేటువంటి అవకాశం మనకి ఇక్కడ జావ లో కల్పించబడి ఉంది ఓకే మీకు అర్థమైందని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా వీడియోలను లైక్ చేయండి ఓకే మీరు మా వీడియోలను లైక్ చేయడం ద్వారా మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మేము ఇలాంటి ట్యూటోరియల్స్ ఇలాంటి యూస్ఫుల్ ట్యూటోరియల్స్ మీకోసం మరెన్నో తయారు చేయడానికి అది మాకు ఒక బూస్ట్ లాగా పనిచేస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ మీరు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కానీ మీ రిలేటివ్స్ ఆర్ ఎనీబడి ఎవరికి ఇది యూస్ఫుల్ అని మీరు ఫీల్ అయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్లో సబ్స్క్రైబ్ అవడం ద్వారా మీరు మా వీడియోలను డైరెక్ట్ గా మీ మెయిల్ లో కూడా పొందే అవకాశం మీకుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ షేర్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ట్యూటోరియల్